2007 T20 వరల్డ్ కప్ని, 2011 వరల్డ్ కప్ టైటిల్ని, 2013 ఐసీసీ ఛాంపియన్ ట్రోఫీని గెలిపించి ప్రపంచ క్రికెట్లో భారత జట్టు స్థాయిని నెంబర్ వన్ స్థానానికి చేర్చారు. ఐసీసీ నిర్వహించే 3 టోర్నమెంట్లను గెలుచుకున్న ఒకే ఒక్క క్యాప్టెన్ ఎంఎస్ ధోని. మహేంద్ర సింగ్ ధోని 1981 జూలై 7 జార్ఖండ్లోని రాంచీ అనే గ్రామంలో జన్మించాడు. ఈయన తండ్రి పేరు పాన్ సింగ్, తల్లి పేరు దేవకీ దేవి. పాన్ సింగ్ ఒక కంపెనీలో ఉద్యోగిగా పనిచేసేవాడు. ధోనీకి ఒక చెల్లి ఒక తమ్ముడు కూడా ఉన్నాడు. ధోని రాంచీలోని డిఏవి విద్యామందిర్లో 6వ తరగతి చదువుతున్న రోజులవి. ధోనీకి చిన్నప్పటి నుండి బ్యాడ్మింటన్ మరియు ఫుట్బాల్ అంటే చాలా ఇష్టం. ధోని పెద్దయ్యాక ఏమవుతావు అంటే మంచి ఫుట్బాల్ ప్లేయర్ని అవుతాను అని అనేవాడు. ధోని ఫుట్బాల్ ఆటని డిస్ట్రిక్ట్ లెవెల్లో కూడా ఆడాడు. ధోని ఎంత మంచిగా రియాక్ట్ అయ్యేవాడు అంటే ధోని ఆటని భరించలేక ప్రత్యర్థి టీం వారు చేతులెత్తేసేవారు. సరిగ్గా ఆ సమయంలో జవహర్ విద్యామందిర్ స్కూల్ స్పోర్ట్ టీచర్ బెనర్జీ గారు, క్రికెట్ కోచ్ భట్టాచార్య గారు వికెట్ కీపర్ కోసం వెతుకుతున్న సమయంలో ధోనీని చూసి ఈ కుర్రాడు అయితే కరెక్ట్గా పనికొస్తాడు అని క్రికెట్ టీంలోకి తీసుకున్నారు. ధోని అప్పటి వరకు ఎప్పుడూ కూడా క్రికెట్ ఆడలేదు, అదే మొదటిసారి. అయినప్పటికీ అద్భుతంగా కీపింగ్ చేసి అందరి ప్రశంసలు అందుకున్నాడు. ఏ క్షణాన ధోని ఫుట్బాల్ మైదానాన్ని వదిలి క్రికెట్ మైదానంలోకి అడుగు పెట్టాడో గానీ మళ్ళీ ఎప్పుడు వెనక్కి తిరిగి చూడలేదు. 1995 నుండి 1998 వరకు కమాండో క్రికెట్ ల్యాబ్ తరపున ధోని వికెట్ కీపర్గా ఆడేవాడు. ధోని ప్రదర్శనను చూసి 1998 వినోద్ మ్యాన్కాఫ్ ట్రోఫీలో అండర్-16 ఛాంపియన్ ట్రోఫీకి సెలెక్ట్ చేశారు. ఆ ట్రోఫీలో ధోని అద్భుతంగా ఆడాడు. ధోని ఆస్ట్రేలియన్ వికెట్ కీపర్ గిల్కిస్లాని తన ఇన్స్పిరేషన్గా తీసుకున్నాడు. ఆస్ట్రేలియన్ ప్లేయర్ గిల్కిస్లా తాను ఇండియన్ టీంకి సేవలు చేయాలి అని కలలు కన్నాడు. 10th స్టాండర్డ్ అయిపోయాక తన డ్రీమ్ని సాధించుకోవడానికి క్రికెట్పై ఫోకస్ పెట్టాడు. బ్యాటింగ్పై కూడా కాన్సన్ట్రేట్ పెట్టి మ్యాచ్లో సిక్సర్ల వర్షం కురిపించసాగాడు. ధోని అంచెలంచెలుగా ఎదుగుతూ బీహార్ అండర్-19 టీంకి సెలెక్ట్ అయ్యాడు. ఒక పక్క తనదైన స్టైల్లో వికెట్ కీపింగ్ చేస్తూ మరోపక్క సిక్సర్ల వర్షాన్ని కురిపిస్తూ ధోని దూసుకుపోయాడు. 2000 అండర్-19 సెలక్షన్స్ జరుగుతున్నాయి. బీసీసీఐ సెలెక్ట్ అయిన వారి పేర్లను ఒక్కొక్కటిగా అనౌన్స్ చేస్తుంది. ధోని చివరి వరకు తన పేరు కూడా వస్తుంది అని ఆశతో టీవీ ముందు కూర్చున్నాడు. ధోని కుటుంబ సభ్యులు, స్నేహితులు అందరూ టీవీ ముందు కూర్చుండిపోయారు. కానీ బీసీసీఐ విడుదల చేసిన 15 ధోని పేరు ఎక్కడా రాలేదు. కానీ ధోని మాత్రం స్వీట్ షాప్కి వెళ్ళి అక్కడ స్వీట్స్ తీసుకొని ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళాడు. స్నేహితుల కళ్ళల్లో కన్నీళ్ళు. ధోని మాత్రం సంతోషంగా అందరికీ స్వీట్స్ పంచుతున్నాడు. ఫ్రెండ్స్ అందరూ షాక్, అదేంటిరా నీకు ఏమైనా పిచ్చి పట్టిందా అని ధోనిని ప్రశ్నించారు. కాదురా, ఈరోజు నేను ఒక విషయం తెలుసుకున్నాను, నా ఈ ప్రదర్శన ఈ టీంలోకి సరిపోదు అని, ఈరోజు నుండి ఇంకా ఎక్కువ ప్రాక్టీస్ చేస్తాను, అండర్-19 నేరుగా ఇండియన్ టీంకి సెలెక్ట్ అయిపోతాను అని ఫ్రెండ్స్తో సగర్వంగా అన్నాడు. అది కాన్ఫిడెన్స్ అంటే, అది పాజిటివ్ థింకింగ్ అంటే. ఓటమి వచ్చినప్పుడు నిరాశతో కృంగిపోవడం చేతకాని వాళ్ళు చేసే పని. ఓటమి నుండి పాఠాలను నేర్చుకొని అంతకు రెట్టింపుతో పంజా విసరాలి, అది విజేతలు చేసే పని. తర్వాత ధోని దులీప్ ట్రోఫీకి సెలెక్ట్ అయ్యాడు. కానీ ఇక్కడ ధోనిని మరోసారి దురదృష్టం వెంటాడింది. చివరి క్షణాల్లో ఈ విషయం తెలియడంతో, ఆ సమయానికి అక్కడికి చేరుకోకపోవడంతో దానితో ఈ గోల్డెన్ ఛాన్స్ కూడా మిస్ అయిపోయింది. మరోవైపు ధోని కెరీర్పై దెబ్బ మీద దెబ్బ పడుతుండడంతో ధోని తండ్రి మానసికంగా కృంగిపోయాడు. ఈ క్రికెట్ వద్దు, ఏమి వద్దు, చక్కగా ఏదైనా జాబ్ చేసుకుని సెటిల్ అయిపోమ్మని ఒత్తిడి తీసుకురావడం పెట్టాడు. తండ్రి బాధను చూడలేక ధోని తన కోరికను చంపుకొని అయిష్టంగానే జాబ్ చేయడానికి ఒప్పుకున్నాడు. కరగ్పూర్ స్టేషన్లో టికెట్ కలెక్టర్గా జాయిన్ అయ్యాడు. ఇష్టం లేని పని కారణంతో ధోని ఎప్పుడూ బాధతో ఉండేవాడు. ఒకరోజు స్టేషన్ మాస్టర్ ధోని దుఃఖానికి కారణాన్ని తెలుసుకొని ఖాళీ సమయంలో క్రికెట్ ఆడుకోవడానికి పర్మిషన్ ఇచ్చేవాడు. ధోని మనస్సులో మళ్ళీ ఒక ఆశ చిగురించింది. తన మనస్సులో ఉన్న బాధని మొత్తం మైదానంలో కసితీరా ఆడుతూ ప్రయత్నం చేసేవాడు. ఆ ప్రయత్నం ఏ రైల్వేస్కి సెలెక్ట్ అయ్యేలా చేసింది. మైదానంలో పెద్ద పెద్ద సిక్సర్లతో మారు మ్రోగించడం, దానితో దులీప్ ట్రోఫీకి సెలెక్ట్ అయ్యాడు. కానీ ఆ మ్యాచ్లో పంజాబ్ నుండి ఆడుతున్న యువరాజ్ సింగ్ 301 పరుగులు సాధించడంతో ధోని ఎవరికీ కనిపించలేదు.
ఆ ఓటమి ధోనిలో మరింత కసిని పెంచింది. ధోని తన టికెట్ కలెక్టర్ జాబ్కి రిజైన్ చేసేశాడు. ధోని తన టాలెంట్తో కొద్ది రోజుల్లోనే ఈస్ట్ జోన్ క్రికెట్ టీంకి సెలెక్ట్ అయ్యాడు. జంషెడ్పూర్లో జరిగిన ఓ మ్యాచ్లో ధోని బ్యాట్ నుండి కురుస్తున్న సిక్సర్ల వర్షాన్ని కల్లారా చూస్తున్న టీఆర్డీడబ్ల్యూ టాలెంట్ రిసోర్స్ డెవలప్మెంట్ వింగ్ ఆఫీసర్ ప్రకాష్ పోదార్ మతిపోయింది. ఇండియాలోనే మారుమూల ప్రాంతాల నుండి టాలెంటెడ్ క్రికెటర్స్ని వెతికి పట్టడానికి బీసీసీఐ 2002లో టీఆర్డీడబ్ల్యూని స్థాపించింది. ఇదే ధోని పాలిట వరం అయ్యింది. ధోనియే కాదు, సురేష్ రైనా, ఇర్ఫాన్ పఠాన్ వీళ్ళందరినీ ఇంట్రొడ్యూస్ చేసింది టీఆర్డీడబ్ల్యూనే. థ్యాంక్స్ టు టీఆర్డీడబ్ల్యూ. ప్రకాష్ పోదార్ సిఫారసుతో ఇండియన్ ఏ టీంలోకి సెలెక్ట్ అయ్యాడు ధోని. ధోని జింబాబే టీంలో కీపింగ్ ప్రదర్శనతో అదరగొట్టాడు. కెన్యా టూర్లో బ్యాటింగ్ ఇరగదీశాడు. కెన్యాలో ఇండియా, కెన్యా, పాకిస్తాన్ ఏ టీంల ట్రే సిరీస్ పాకిస్తాన్తో జరిగిన రెండు మ్యాచ్లలో బ్యాక్ టు బ్యాక్ దున్ను దులిపాడు. దానితో ఇండియన్ క్యాప్టెన్ సౌరవ్ గంగూలీ కళ్ళలో పడింది. ఇండియన్ టీంకి ఒక మంచి బ్యాటింగ్ మరియు వికెట్ కీపర్ కోసం వెతుకుతున్న సమయం అది. చివరికి 2004లో బంగ్లాదేశ్ టూర్లో ధోనికి ఇండియన్ టీంలో ఛాన్స్ దొరికింది. ధోని ఇంటర్నేషనల్ ఫస్ట్ మ్యాచ్లో అందరినీ అలవరిస్తూ డక్అవుట్ అయ్యాడు. ఆ సిరీస్లో ధోని చేసిన మొత్తం పరుగులు 19. ఇక నా పని అయిపోయింది అని ఫస్ట్ మ్యాచ్లోనే డక్అవుట్ కావడంతో పెట్టె సదురుకుని వెళ్లే సమయంలో పాకిస్తాన్ ఓడిఐ టీంకి సెలెక్ట్ చేశారు. సరిగ్గా ఈ సమయంలో ఫ్లైట్లో ధోనికి ఒక అమ్మాయితో స్నేహం ఏర్పడింది. రాబోయే సిరీస్లో మీరు అద్భుతంగా ఆడుతారు అని భరోసా ఇచ్చింది. ఆ అమ్మాయి అన్నట్టే జరిగింది. పాకిస్తాన్తో ఒక ఫస్ట్ మ్యాచ్ 6 కొట్టి నాటౌట్గా వెనుతిరిగాడు. అప్పుడు సౌరవ్ గంగూలీ లోయర్ ఆర్డర్లో ఆడే ధోనిని హయ్యర్ ఆర్డర్లోకి పంపించాడు. ఇంకా ఏముంది, దొరికిందే ఛాన్స్ అని ధోని చెలరేగిపోయాడు. ఇక్కడి నుండే ధోని దూసుకుపోయాడు. 2005లో శ్రీలంకతో జరిగిన 5వ వన్డేలో సెకండ్ ఇన్నింగ్స్లో 183 పరుగులు సాధించి నాటౌట్గా నిలిచాడు. సెకండ్ ఇన్నింగ్స్లో అత్యధిక పరుగులు సాధించిన బ్యాట్స్మెన్గా వరల్డ్ రికార్డ్ సాధించాడు. మరోవైపు ప్లేన్లో పరిచయమైన అమ్మాయితో స్నేహం కొనసాగించాడు. కొద్ది రోజుల్లోనే స్నేహం ప్రేమగా మారింది. ఆమెతో పరిచయం అయ్యాకే సుడి తిరిగింది కాబట్టి ధోని తన అదృష్ట దేవతగా ఆరాధించాడు. ఎలాగైనా ఆమెని పెళ్లి చేసుకోవాలి, జీవిత భాగస్వామిగా చేసుకోవాలి అని అనుకున్నాడు. దెబ్బకు ఐసీసీ ఓడిఐ ర్యాంక్లో 1గా ఎదిగాడు. ధోని జీవితం పీక్స్లో ఉన్న సమయంలో ధోని జీవితం అంధకారంలోకి జారుకుంది. తాను ఎంతగానో ప్రేమించిన అమ్మాయి ఒక రోడ్ యాక్సిడెంట్లో మరణించింది అని ధోనికి తెలిసి ధోని చాలా ఏడ్చేశాడు. ఆ ఎఫెక్ట్ ధోని ఆటపై పడింది. 16 మ్యాచ్ల్లో కేవలం 26 పరుగులతో పూర్ ఆటతో ధోని కొనసాగించాడు. ఇక 2007 వరల్డ్ కప్ అయితే మరీ దారుణం. ఇండియా బంగ్లాదేశ్ చేతిలో ఘోరంగా ఓడిపోయి గ్రూప్ స్టేజ్లోనే బయటకి వచ్చేసింది. అభిమానులు మరింత హర్ట్ చేసే విషయం ఏమిటంటే ఆ 2 మ్యాచ్లలో ధోని డక్అవుట్ అయ్యాడు. వరల్డ్ కప్ మొత్తం సిరీస్లో ధోని చేసిన పరుగులు మొత్తం 29. దానితో రాంచీలో ఉన్న ధోని ఇంటిపై అభిమానులు రాళ్లవర్షం కురిపించారు. కానీ ధోని భగ్న ప్రేమికుడిలా మందుకు బానిస కాలేదు. పిరికివాడిలా ఆత్మహత్య చేసుకోలేదు. చేతకాని వాడిలా క్రికెట్కి గుడ్ బై చెప్పలేదు. వీరుడిలా తనను తాను స్ట్రాంగ్ చేసుకున్నాడు. బాధను మరచిపోవడానికి రాంచీ వెళ్ళి తన చిన్ననాటి స్నేహితులను కలుసుకున్నాడు. తనను తాను బిజీ చేసుకుని క్రమక్రమంగా కోలుకున్నాడు. మళ్ళీ మైదానంలోకి సింహంలా అడుగుపెట్టి పరుగుల వర్షం కురిపించాడు. దెబ్బకు వైస్ క్యాప్టెన్ కొద్ది రోజులకే క్యాప్టెన్ అయ్యాడు. 2007 సెప్టెంబర్లో జరిగిన T20 వరల్డ్ కప్లో ధోని తలరాతనే మార్చేసింది. తరువాత ధోని సాక్షి అనే అమ్మాయిని ప్రేమించి 4 జూలై 2010లో పెళ్లి చేసుకున్నాడు. వీళ్ళకి ఇప్పుడు ఒక కూతురు కూడా ఉంది. ధోని సీనియర్ ప్లేయర్లందరికీ విశ్రాంతిని ఇచ్చి 2011 వరల్డ్ కప్ ఛాంపియన్ కోసం యువ సైన్యాన్ని తయారు చేశాడు. ఆ తర్వాత 2011 వరల్డ్ కప్లో ఇండియా సంచలనం సృష్టించింది. ఏది ఏమైనా మేము మారుమూల ప్రాంతాల్లో జన్మించాం, మమ్మల్ని ఎవరూ పట్టించుకోవడం లేదు అని కుంటిసాకులు చెప్పేవారికి ధోని జీవితం ఒక గుణపాఠం. డిగ్రీలో ఫెయిల్ అయితేనో, గర్ల్ఫ్రెండ్తో బ్రేకప్ అయితేనో, చిన్న చిన్న రీజన్స్ కూడా ఆత్మహత్య చేసుకుంటున్న నేటి యువతకి ధోని జీవితం ఒక గుణపాఠం. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఇన్స్పైర్ టు సక్సెస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.